अग्रपति कार्यक्रम निर्वाहक आचार्य किशन राव कार्यक्रम की मरी इवा राष्ट्र प्रभुत् तरफ श्री महम्मद अली गार अलागे तेलुगु भाषा अभिमानी मन तेलंगाणा राष्ट्र प्रणालिका संघ उपाध्यक्ष श्री बोयनपल्ली विनोद कुमार गार अलागे आचार्य बी रमेश गारु रिजिस्ट्रार मन सन्मानिंचुकुंटुन्ना प्रमुखुलु डाक्टर कुरेल विठलाचार्य गारु अलागे मरक सन्मानितुडु श्री कलाकृष्ण गारु विशिष्ट पुरस्कारंतो मन वाळ्ळनि सन्मानिंचुकुंटुन्ना दानि कारणमु वाळ्ळ विशिष्टमैनटि यॊक्क सेवलु సమాజానికి అందించారు దాన్ని గుర్తించి ఈ రోజు నా సమక్షంలో వాళ్ళకి ఈ విశిష్ట సేవ విశిష్ట ఆ రంగాల్లో పురస్కారాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ నేను మనవిచేస్తున్నాను ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడం శ్రీ పొట్టి శ్రీరాములు గారు पेर तो नेलकोल्पिन ई विश्वविद्यालय व्यवस्थापक दिनोत्सव में पाल्गोनडं चाला आनंदंगा उंदी संस्थ तेलुगु भाषा अभिवृद्धि कोसम प्रारंभिंचबडिन विश्वविद्यालयं कावडं कारणानिकि ओक संतोषं अयिते देशंलो भाषा प्रातिपदिकन प्रारंभिंचिन रेंडो विश्वविद्यालयं कावडं मरोक कारणं విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఉపకులపతి కృష్ణరావు గారికి రిజిస్ట్రార్ రమేష్ గారికి బోధన సిబ్బందికి బోధనేతర సిబ్బందికి అలాగే ఈ యొక్క విశ్వవిద్యాలయంలో విద్య వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను 1985 డిసెంబర్ 26న ప్రారంభమైన సంస్థ బోధన పరిశోధన ప్రచురణ విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాష సంస్కృతిని సాహిత్యాన్ని మన చరిత్రను పరిరక్షించుకోవాలన్న సంకల్పానికి తెలుగు విశ్వవిద్యాలయం ఒక చిరునామా అందువల్ల ఈ చిరునామా మనందరం జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రోత్సహించుకుంటూ దీన్ని మరింత వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడం చాలా అవసరం ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు చొరవ తీసుకున్న కీర్తిశేషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు గురించి ఈ సందర్భంగా స్మరించుకోవాల్సి ఉంది ఎందుకంటే తెలుగు వారికి ఒక వెలుగు తెచ్చి తెలుగుదనానికి ఒక శాశ్వతమైన చిరునామాగా నిలిచి తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ఒక మానవుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు భాషను సంస్కృతిని అభిమానించడమే కాక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సాహిత్యాన్ని కళలను సంస్కృతిని పరిరక్షించుకోవాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు మరువలేని ఆ సంకల్పం నుంచి మనం ఉద్భవించిందే ఈ విశ్వవిద్యాలయం కూడా మన మాతృభాషను మన సంస్కృతిని కాపాడుకోవాలనే సత్సంకల్పాన్ని ముందు తరాలకు అందించే విధంగా ఏర్పడిన సంస్థ ప్రతి ఒక్కరికి ఆదర్శమైంది నాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు భాష యొక్క అభివృద్ధి ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి యొక్క అభివృద్ధి అది కోసం ఈ విశ్వవిద్యాలయం మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగానే మనవిచేస్తున్నాను సాహిత్యం సంగీతం నాటకం నృత్యం లలిత కళా అకాడమీలను అంతర్జాతీయ తెలుగు సంస్థలను తెలుగు భాష సమితులతో సమ్మిళితం చేస్తూ భాష కోసం ఒకే సంస్థగా ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయం తెలుగు భాష అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు ప్రశంసించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో లలిత కళా ప్రాంగణం రాజమండ్రిలో నన్నయ్య ప్రాంగణం
వరంగల్ పోతన ప్రాంగణం, శ్రీశైలంలో పౌరుకురికి సోమనాథ ప్రాంగణం, కూచిపూడిలో సిద్ధేంద్ర యోగి ప్రాంగణాల ద్వారా తెలుగు భాష కళల అభివృద్ధికి విశ్వవిద్యాలయం కృషి చేస్తున్నాం కూడా ప్రశంసనీయం. ఈ అసలు విద్యకు భాష సంస్కృతి కళలకు సంబంధం ఏమిటనే అనుమానం కొంతమంది కలగవచ్చు. నిజానికి విభిన్న సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను అర్థం చేసుకొని ఉమ్మడిగా జీవించడమే విద్యా లక్ష్యాల్లో ఒకటి. ఏ సాంప్రదాయమైనా ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించాలంటే ఆ సంక్రమిస్తుంది దాన్ని మరింతగా వెలుగులోకి తీసుకొచ్చి వారికి అందించాలని చెప్పారంటే దానికోసం మన యొక్క ఈ ఆచార వ్యవహారాల సమారోహమే మన సంస్కృతి. దాన్ని విశ్వవిద్యాలయం మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దేశ నైసర్గిక స్వరూపంలో ఉన్న వైవిధ్యం కారణంగా భిన్న ప్రాంతాలకు చెందిన ప్రజల ఆహార అలవాట్లు ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. వాటి ప్రభావం సంస్కృతి సాంప్రదాయాలలో కూడా ఉంటుంది. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో ఎల్లలు చెరిగిపోతూ ఉన్నాయి. ఎల్లలు చెరిగినంత మాత్రాన మన గతం ఏమిటి అనే విషయాన్ని ఎవరూ మరవకూడదు. ఎవరు మనం తెలుగు వారం, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన భాష, మన వేషం, మన మాట, మన ఆట, మన పాట, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, వీటిని మనం కాపాడుకుంటూ ఉండాలి. అదే మన ప్రత్యేకత, అదే మన ఉనికిగా అదే మన ఎవరంటే నేను అది అని చెప్పగలిగి ఉండాలి. అందుకని ఈ రెండింటికి సమాధానం ఏమైనా అడిగితే దానికి మన సంస్కృతి, దాన్ని వ్యక్తీకరించే భాష, వాటిని మనం కాపాడుకోవాలా. ఈ పాశ్చాత్య వ్యామోహం కారణంగా విదేశస్తులు మనల్ని పరిపాలించి మన మీద రుద్దిన కారణంగా వాళ్ళ భాషలను మన భాషలను మరుగున పడిపోయి ప్రాచుర్యం చెందకుండా పోయాయి. వలస పాలకులు ఎప్పుడు ముందు చేసే పని ఏంటంటే భాష మీద, సంస్కృతి మీద దాడి చేస్తారు. ప్రపంచం చరిత్ర చూస్తే మనమంతా కూడా వలస పాలకులు ప్రపంచం అంతా చేసిన పని ఏంటంటే వాళ్ళు వెళ్ళిన దేశాల్లో రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత వాళ్ళ భాషను మన మీద విద్యారు. భాష భావం కలిసి పెడతారు, తద్వారా మన సంస్కృతి కరగొట్టి వాళ్ళ అలవాట్లు వాళ్ళ పద్ధతులు అవి గొప్పవని, మన ఎన్ని పరిగమాలు అని పాశ్చాత్యకాయ పచ్చడి లాంటివని ఒక చులకన భావాన్ని ప్రపంచవ్యాప్తం కలిగించడం కానీ మనలో కూడా కలిగించారు దురదృష్టం. ఆ భావంతో ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే దాన్ని పెట్టుకొని అది గొప్ప అనేటి భావం వాళ్ళు మనకు కలిగించారు. వాళ్ళు పోయారు, వాళ్ళు కష్టపడి తెరవేశారు, కానీ ఆ భావం మాత్రం ఇంకా కొంతమంది మనసులో నుంచి పోదా. దీన్ని కూడా తరవాల్సిన అవసరం ఉంది. ఈ భావాన్ని తరవాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగా తరివితే మన దేశము, మనము, మన సంస్కృతి, మన సభ్యత, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు అంత బాగా ముందుకు వెళ్తాయి. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. పరిపాలన భాషగా పెడితే ఉత్తర్వులు దాంట్లో వచ్చా, న్యాయ వ్యవస్థ ఆ భాషలో ఉండే, చదువు ఎక్కువ ఆ భాషలో ఉండే, ఇంకా మన భాష ఎలా ముందుకు వెళుతుంది. అందుకని వీటి అన్నింటిని మార్చుకోవాలి. మొత్తం పరిపాలనా భాషగా భారతీయ భాషలు ఉండాలి అనేది నా నిశ్చిత అభిప్రాయం. ప్రతి రాష్ట్రంలో పరిపాలన భాషగా ఆ రాష్ట్ర భాష, తెలంగాణ తెలుగు మన భాష, అటు ఆంధ్రాలో తెలుగు, అటు కర్ణాటకలో కన్నడం, తమిళనాడులో తమిళం, ఆ భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ ఉండాలా, ఉత్తర్వులు అన్నీ ఉండాలా. ఇది చాలా అవసరము. మనం కొంత ఆలస్యం చేశాం. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు ముందుకు వస్తున్నాయి. భాషాభిమానులైన ముఖ్యమంత్రులు భాషను ప్రోత్సహిస్తున్నారు. మన తెలంగాణ కూడా దానికి ఉదాహరణ. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మాతృభాష తెలుగు భాష అభిమానం వెండు. ఇప్పుడే చెప్తూ ఉన్నారు ఈ విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లి ప్రాంగణానికి తరలించేందుకు 100 ఎకరాలు హైదరాబాద్ పక్కనే నగరంలో కూడా కలిసిపోయింది. బాచుపల్లి కూడా పల్లె కాదు కూడా పట్టణం అయిపోయింది. 100 ఎకరాలు విశాలమైన స్థలానికి కేటాయించడం చాలా ముదావహం. ఎందుకంటే ఈ సంస్థలన్నీ విరాజిల్లాలంటే దానికి కాస్త విశాలమైన ప్రాంగణం అవసరం. భవనాలు కూడా నిర్మాణం
దాదాపు పూర్తవుతుందని చెప్పని వినోద్ గారు చెబుతున్నారు. కావలసిన అన్ని హక్కులు సమకూర్చాలి దానికి. అది మనకి ఒక రకమైన గర్వకారణంగా ఉండాలి. మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన సంగీతం, మన సాహిత్యం, మన ఆటలు, మన పాటలు, మన నాట్యాలు, వీటన్నిటిని ప్రోత్సహించే సంస్థ ఘనంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నత స్థాయిలో పరిశోధన కేంద్రం కూడా అది పిలుస్తుంది. ఏ అంశాల పట్ల ఎవరికి ఆసక్తి ఉందో ఆ అంశాల పట్ల పరిశోధన, బోధన ఉండేట్టుగా చర్యలు తీసుకోవడానికి అవసరం అంతా కూడా ఉంది. భాషా సాహిత్యాలతో పాటు కళలు, సంస్కృతి, సంగీతం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద విజ్ఞానం, జానపద కళలు, జ్యోతిష్యం, జర్నలిజం, పురావస్తు శాస్త్రం, వ్యాకరణ భాషాశాస్త్రం, చరిత్ర, వైద్యం, ఇంజనీరింగ్, విజ్ఞాన శాస్త్రాలు, హస్తకళలు మొదలైన వాటిలో ఉన్నత అధ్యయనానికి, పరిశోధనకు వీలు కల్పించే విధంగా ఈ విశ్వవిద్యాలయం ఏదైతే చొరవ తీసుకుంటుందో అది మరింత వేగం పుంజుకోవాలా, మరింత విజయవంతం కావాలంటే దానికి ప్రభుత్వం యొక్క అండ నిండుగా మెండుగా ఉండాల్సి వస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ఉండే కళలు, అక్కడ ఆ భాష, ఆ పద్ధతులు, సాంప్రదాయాల్లో వాటిని బాగా ప్రోత్సహించాలి. వివిధ భాషలు, వివిధ కళలు, వివిధ పద్ధతులు, విభిన్న రుచులు, వాటి అన్నిటికీ సమాహారమే మన భారతదేశం. సమ్మిళితమైన సమాహారమే మన భారతదేశం. అవన్నీ కాపాడుకుంటే భారతదేశం మనం కాపాడుకుంటుంది. అందువల్ల ఆత్మ న్యూనతాభావాన్ని వదిలిపెట్టాలా, ఆంగ్లం పట్ల మోజు విడిచిపెట్టాలా. ఆంగ్లం నేర్చుకో, మంచిది, సంతోషం, కానీ అమ్మ భాషను మర్చిపో. అమ్మను గుర్తుపెట్టుకుంటే కదా తర్వాత మిగతా అన్ని. అందుకని అమ్మ భాషను ప్రతి ఒక్కరూ ప్రేమించాలి. నేను అందుకే చెప్తుంటాను, మాతృభాష, మాతృదేశం, మాతృభూమి, మా జన్మనిచ్చిన మాత, జన్మభూమి, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. మాతృభాష కళ లాంటిది అయితే విదేశీ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పని, కళ్ళు లేవనుకుంటే కళ్ళద్దాలు పని. అవి ఎంత రెబాన్ గ్లాసులు అయినా కూడా, ఎంత అట్రాక్టివ్ కాస్ట్లీ గ్లాసులు పెట్టుకున్నా, ఫ్రేమ్ పెట్టుకున్నా ఫేమ్ రాదు. అందుకని ముందు మాతృభాషను, ఇది ఎక్కువగా మన తల్లులు, ప్రభుత్వంతో పాటు మన తల్లులు, మన కుటుంబాలు, మనం ప్రోత్సహించుకోవాలి మాతృభాషను. దురదృష్టవశాత్ ఆంగ్ల భాష వ్యామోహం తల్లిదండ్రులు కూడా చాలామందికి పట్టింది. మాకు రాకపోయినా వాడికి వస్తే బాగుండేది. ఈ జబ్బు నేను తొందరగా మనం వదులుకుంటే అంత మంచిది. జబ్బుది కోవిడ్ కన్నా ప్రమాదకరమైనది. కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చింది. ఈ ఇంటాక్సినేషన్ పోగొట్టుకోవాలంటే మనందరి యొక్క ఆలోచనలో మార్పు రావాలి. మార్పు వచ్చి ఇంట్లో అమ్మ నాన్న అని పిలిపించుకోవాలి. మనమే చెప్తున్నాం పిల్లదాన, మమ్మీ అను, డాడీ అను, మా డాడీ ఇది చేస్తుంటాడు, అది అది చేస్తుంటాడు అని చెప్తుంది. అమ్మ అంటే అంతరాళం నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఒకసారి కావాలంటే విశ్వవిద్యాలయ విద్యార్థులు అందరూ సాయంత్రం పూట కాస్త ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి అని చూడండి, అది ఎంత బాగుండదు. అమ్మ అంటే, మమ్మీ అంటే ఎక్కడో, ఇవన్నీ ఈ డాడీ, బీడీ, జాడీ, కేడీ, ఇవన్నీ వదిలేయాలి. వదిలేసి మన భాష, మన సాంప్రదాయం, మన పద్ధతులు వాటి వైపు రావాలా, వాటిని మనం ప్రోత్సహించాలా. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు దీనికి కేంద్రాలు కావాలి. ఆ విధమైనట్టే నాందికి మార్పు, నాంది పలకాల్సిన కర్తవ్యం వీటన్నిటిపైన ఉందనే సందర్భంగా నేను అందరికీ మనం చేస్తున్నాను. మన భాష గొప్పతనం తెరవాలంటే మన భాషా గ్రంథాలు ఇతర భాషలోకి అనువదించబడాలి. ఇతర భాషలో ఉండే గ్రంథాలు మనం కూడా అనువదించుకోవచ్చు. ఈ సంకల్పాన్ని విశ్వవిద్యాలయం కొనసాగించడం చాలా అవసరం. దాన్ని మరింత ప్రోత్సహించాలి. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మర్యాద కావ్యాన్ని తమిళంలోకి అనువదించి ముద్రించడం, దాని సాహిత్య అకాడమీ కూడా పొందడం, అవార్డు పొందడం చాలా అభినందనీయం. తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యం కావ్యాన్ని హిందీలోకి అనువదించడం, ప్రసిద్ధ తమిళ వ్యాకరణమైన తోరకాక్షియం తెలుగులోకి అనువదించి ముద్రించడం లాంటి కార్యక్రమాలు చాలా సంతోషమైంది. ఈ దిశలో విశ్వవిద్యాలయం మరింత చొరవ తీసుకోవాలని నేను చెప్పి కోరుతున్నాం. కేంద్ర సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళిక అనుసరిస్తున్నాం. పాఠశాలల కోసం విశ్వవిద్యాలయాలు తయారు చేసిన తెలుగు భారతి తెలుగు వాచకాలు, అదేవిధంగా నవోదయ పాఠశాలలో తెలుగు విద్యార్థుల కోసం తయారు చేసిన
నవోదయ తెలుగు భారతి వాచకాలు విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిసి ఆనందించారు. తెలుగు ప్రాచీన భాష అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో ఆధునిక కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరిని చేరువు చేసేందుకు విశ్వవిద్యాలయాలు ప్రయత్నం చేయాలి. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి వృత్తులకు సంబంధించిన ఉపయోగించే తెలుగు మాటలు దృకారాలు వ్యవహారిక పదజాలంతో ఇప్పటికే తెలుగు విశ్వవిద్యాలయ ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది. దీంతోపాటు సాంకేతిక పదాలకు సంబంధించిన తెలుగు సమానార్థక నిఘంటువులను రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. సమానార్థకం అదేవిధంగా దాన్ని మక్కికి మక్కిగా తట్టుమా చేయాలని నేను చెప్పను. సమానార్థం వచ్చే విధంగా వాటిని కానీ మనం అనువదించగలిగితే అలాంటి నిఘంటువులు రూపొందించగలిగితే అది భాష మరింత వాడుక భాషను ప్రోత్సహించాలి. దీన్ని కూడా విశ్వవిద్యాలయం బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన ఒక అదృష్టం ఏంటంటే నూతన జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ మాతృభాషను ప్రోత్సహిస్తుంది. అందువల్ల ఇది మంచి సమయం విశ్వవిద్యాలయాలకు కూడా సాంకేతిక పదాలతో పుస్తకాలను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్యలో సాంకేతిక విద్యలో హైయర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లీగల్ స్టడీస్లో చొరవ తీసుకుని ఆయా సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం. చాలామందికి నేను కావాలని ప్రతిదీ చెప్తున్నాను, చెప్పిందే చెప్తున్నాను. చెప్పాను మనం తెలుగు మనం వేరే భాష నేర్చుకోకపోతే ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతే పైకి పోవం సార్ అని నేను ఆ కుర్రోడిని అడిగాను. ఎవరు చెప్పారు చెప్పాను, అందరు చెప్తాను కదా సార్ ఇంగ్లీష్ రాకపోతే పైకి పోవాలి. నేను చెప్పాను నేను దేవుడితో మాట్లాడాను, ఆయన పైకి రావడానికి ఇంగ్లీష్ పడలేదు, ఏ భాషలో అయినా సరే ఎక్స్పైరీ డేట్ అయిపోతే వచ్చేయచ్చు ఫ్రీగా వస్తుందని చెప్పాను. అది ఆ అబ్బాయికి అర్థమైంది ఇంకా సార్ నేను చెప్పింది పైకి అంటే పైకి పై స్థాయి అంటే పై స్థాయి అంటే ఏందా అని. భారతదేశ రాష్ట్రపతి మాతృభాషలో చదువుకున్నాడు, మాతృభాషలో చదువుకొని బహుభాష కోవిధులైన మన పివి నరసింహరావు దేశ ప్రధానమంత్రిగా ఐదేళ్ల పరిస్థితి మాతృభాషలో చదువుకున్న నేను భారత ఉపరాష్ట్రపతి అయ్యాను. రైతు ప్రపంచం గుర్తించి శక్తివంతమైన ప్రధానమంత్రిని విమర్శకులు సైతం అభినందించేవాళ్ళు విమర్శించేవాళ్ళందరూ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నట్టు ఇక్కడ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోదీ ఆయన కాన్వెంట్కి వెళ్ళా చూడలే కాన్వెంట్ మాతృభాష చదువుకున్నాను. ఈరోజు దేశం యొక్క న్యాయ వ్యవస్థ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ గారు ఆయన చెప్పాడు, నేను ప్రాథమిక విద్య మాతృభాషలో చదువుకున్నాను. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకని తెలుగు రావడం తెలుగు నేర్చుకోవడం ఫ్యాషన్ కావాలి, ఫ్యాషన్ కాదు. ఇంగ్లీష్ ఫ్యాషన్ అయినా నాకు ఎక్కడంతలేదా, కానీ ఫ్యాషన్ తెలుగు భాషకు ఉండాలి. ఫ్యాషన్ ఆసక్తి అయి తెలుగు వచ్చింది నాకు తెలుగు రావాలా తెలుగు అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ విధంగా అలవాటు చేయాలి విద్యార్థులందరికీ. ఈ ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ఇలాంటి విశ్వవిద్యాలయ సేవలను బాగా ఉపయోగించుకోవాలి. వాళ్ళకి పని చెప్పాలి, వాళ్ళు వచ్చేయంటే పరిశోధనలను ప్రోత్సహించాలి, వారి సేవలను మంచిగా ఉపయోగించుకోవాలి. ప్రాథమిక స్థాయిలో పాఠ్య పుస్తకాలు తయారు చేయడం, ఉన్నత సాంకేతిక శాస్త్రాల్లో ఆ స్థాయిలో నూతన పదాల సృష్టిలో కూడా వారికి అవకాశం ఇవ్వాలి. తెలుగు రచయితలు కళాకారులకు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలు అందజేయడం ముదావహం. ఈరోజు అవార్డులు అందుకున్న కవి విమర్శకుడు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారి గురించి మనం ఇందాక సంక్షిప్తంగా పరిచయం. అలాంటి వాళ్ళు మనం ఎందుకు గుర్తిస్తున్నాము, విశిష్ట సన్మానం చేయడం, ఈ అవార్డు రివార్డు అని పెద్ద ఎక్కువ కాదు. ఇలాంటి చేయడం ఉద్దేశం ఏంటంటే ఫెలిసిటేషన్ ఇస్ గివ్ టు ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్, కొత్త తరానికి ప్రోత్సాహాన్ని శివరాచార్య గారిని మనం ఇవాళ సమ్మానించుకోవడం ఉద్దేశం అది. అలాగే కళాకృష్ణులకు కూడా మనం ఎందుకు వారిని అభినందించుకున్నామంటే అలాంటి విశిష్టమైన కళా కౌశల్యం ఉంటే మనకు కూడా గుర్తింపు వస్తుందని చెప్పడం కోసం ఈ విశిష్ట పురస్కారాలు వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళ దగ్గర నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు విఠలాచార్య గారు
22 పుస్తకాలు విరుచడమే కాక సుమారు 200,000 పుస్తకాలతో అందరికి ఉపయోగపడేలా తన సొంత ఇంటిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. పాత రోజుల్లో ఊరు ప్రతి ఊరు ఊరికి ఒక బడి ఒక గుడి ఉండేది. పెద్దలు చాలామంది గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. ఈరోజు మళ్ళా తిరిగి అలాంటి కార్యక్రమాలకి మనందరం కృషి చేయాల్సి ఉంది, చేసే వాళ్ళకి ప్రోత్సహించాల్సి ఉంది, వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. భరతనాట్యం కూచిపూడి సాంప్రదాయాల్లో శిక్షణ పొందిన కరీంనగర్ జిల్లా చెందిన కళాకృష్ణ గారు సాక్షాత్ కుంభావ సత్యభామ, అంటే కృష్ణలోపంలో ఉండే సత్యభామం వంటి వారు. వారి నవజనార్దన పారిజాతం ప్రదర్శన ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సత్యభామగా వారి హావభావాల ప్రదర్శన చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేదు. వేరు వేరు రంగాలకు చెందిన భాష సంస్కృతి కళల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వీరికి తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారాలు అందజేయడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే నాకు ఎంతో ప్రీతి, చాలా సంతోషం, ఆనందం. ఒక మృష్టాన్న భోజనం ఆరగిస్తే ఎలా ఉండదో. మృష్టాన్నం అంటే అది కూడా చాలా మంది తెలియదు. మృష్టాన్నం అంటే ఏం సార్, అది ఏమన్నా వేరే అన్నమాట. ఫ్యాషన్ ఫ్యాషన్ ఆ బిర్యానీ ఈ బిర్యానీ పేరు పెట్టి చికెన్ 65 నాటుకోడి పులుసు వేసుకుంటే దాంట్లో ఉండే రుచి తిన్నోడే తెలుసు. అందుకని నాంపల్లి స్టేషన్లో అమ్మే కోడి పులుసులు దానికి వేరే పేరు పెట్టి రంగేసి రంగు దగ్గర అట్రాక్షన్. చికెన్ 65 అంటే వాడి వయసు ఏమో 25, తినేదేమో 65, తొందరగా 65కి వెళ్ళిపోవాలి. చికెన్ మంచూరియా, మన హిమాలయ ఉంటే మంచూరియా బల్గేరియా. హైదరాబాద్ దమ్ బిర్యానీ తినండి, ఎంత బాగు, దమ్ము కూడా పెరుగు. పిల్లలకి మనం మన ఆహార అలవాట్లు కూడా ఆరోగ్యం కోసం మనం ఇప్పుడు కోవిడ్ ఏం చెప్పింది అందరికీ, ఎవడైతే గాలి వెలుతురు ఉండి జీవిస్తున్నాడో వాడికి కోవిడ్ తక్కువగా సోకింది. గాలి వెలుతురు లేకుండా తలుపులన్నీ మూసుకొని ఎవరైతే జీవిస్తున్నారో వాడికి ఎక్కువగా సోకింది, ఎక్కువ రోజులు హాస్పిటల్ చుట్టూ తిప్పింది. గ్రామాల్లో తక్కువ, ఎందుకు అక్కడ వెలుతురు ఉంది, గాలి ఉంది, సూర్యుడితో కలిసి జీవిస్తున్నారు, ప్రకృతితో కలిసి జీవిస్తున్నందుకు ప్రకృతిని ప్రేమించాలి. లవ్ అండ్ లివ్ ఇన్ ద నేచర్, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. కొంతమంది ఇంగ్లీష్లో చెప్తే కానీ అర్థం కాదు, అందుకే నేను కొన్ని మాటలు ఇంగ్లీష్లో చెప్పాను. భోజన పొరపాటు కూడా సకాలంలో భోజనం, సూర్యోదయానికి ముందు నీడో, ఈ అలవాటు కూడా అందరికీ. సూర్యుడు వచ్చి వెళుతురు మంచి వెళుతురు వస్తూ ఉంటే శుభ్రంగా లేచి పనులు చేసుకోవాలా, అది మన పాత పెద్దవాడు చేస్తుంటారు. ఇప్పుడు వాడు లేయడానికి 9 ఒకసారి అటు ఇటు కాకుండా పడుదల పరిగెత్తుకోవడం ఆఫీసులు పోవడం, దానంగా లేచి ఉదయం లేచి కార్యకృత్యాలు తీసుకొని ఇష్టమైన పని భక్తి పాటలో లేకపోతే ఇష్టమైన పాటలో ఎంకి పాటలో ఇంకేదో పాటలో మనసును ఉల్లాసం పని చేసుకొని ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి. జీవితంలో సూర్యాస్తమానికి సమయం పనులు పూర్తి చేసుకోవాలి, తొందరగా భోజనం చేయాలి, తొందరగా అర్రీ టు బెడ్ అర్రీ రైస్, ఇది అలవాటు కావాలి, ఇది కాదు. దాంతోపాటు ఈ వచ్చిన కొత్తగా వచ్చిన ఈ యొక్క ల్యాప్టాప్లు ఫోన్లు ఐఫోన్లు ఐఫోన్ నెట్ ఆ నెట్ ఎక్కువగా వాడితే డెట్ అయిపోతారు, తప్ప ఇంకేముండదు. డెట్ అంటే అప్పులు అలవాటు అయిపోయి అది చూడడం, నాకు ఖర్చుల గురించి తాహత గురించి కొనుక్కోవడం, దాంతో తర్వాత ఇబ్బందులు పడడం. మంచిది నెట్ పరిమితంగా చూడాలి, పరిమితంగా చూడాలి, ఉపయోగించుకోవాలి. అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విసర్జించండి, దాన్ని ఉపయోగించుకోవద్దని నేను చెప్పను, అవసరం ఉంది. కానీ ఎంత మేరకు రాత్రి 11-12 దాకా దాన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా నిద్రపోయినా అదే కనపడుతుంది, నిద్ర రాదు, నిద్ర రావడమే సార్ నాకు ఎందుకు రాలే,
కష్టపడి పనిచేసుకొని శుభ్రంగా సమయానికి తిని మంచి ఆలోచనలు పెంచుకొని శుభ్రంగా మంచి ఆలోచనలతో పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. ఎంత బాగా నిద్రపోతే ఆరోగ్యం అంత బాగుంటుంది. లేకపోతే రాత్రి నిద్రపోకుండా ఆఫీసులో నిద్రపోవడం అవుతుంది చాలామంది. ఎందుకంటే అక్కడ నిద్రపోవాల్సిన టైం నిద్రపోకపోతుంది. నిద్ర అయితే కావాలి ప్రతి ప్రాణికి, కొంత విశ్రాంతి కావాలి. ఇవన్నీ మన భారతీయ సాంప్రదాయంలో పద్ధతులు ఉన్నవి. నేను కొత్తగా చెప్పేవి కాదు, ఇవాళ వెంకయ్యనాయుడు సూక్తులు కాదు. నువ్వేమన్నా సత్కం చదివినా రామరామ సత్కం చదివినా వీడన్నిటిలో జీవన సత్యాలు అవన్నీ వాటిని మర్చిపోయాం. ఆ శతకాలు మర్చిపోయి తిరిగి మళ్ళా వాటి వైపు దృష్టి పండించేట్టుగా విశ్వవిద్యాలయాలు కృషి చేయడానికి అవసరంతో ఉంది. అందుకే నేను ఇలా చెప్పాను కదా, ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం అంటే నాకు ఎంతో ఒక రకమైన ప్రీతి. ఈ విశ్వవిద్యాలయం మరింతగా విస్తరించాలని, దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ ఒక పూర్తి కేంద్రంగా పనిచేయాలని, సులభంగా ఆసక్తికరంగా ఉండే విధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా ఆశిస్తూ, తెలుగును ఆధునిక విజ్ఞాన భాషగా, బోధనా భాషగా అభివృద్ధి చేస్తున్న ప్రయత్నాలు మరింత విజయవంతం కావాలని చెప్పి కోరుతూ, మరి ఈ భాషా ప్రాతిపదికన మన యొక్క మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన చరిత్ర, మన కళల వంటి అంశాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కోసం ఈ యొక్క విశ్వవిద్యాలయం స్థాపించబడింది. దాన్ని మనందరం దృష్టిలో పెట్టుకొని విశ్వవిద్యాలయాన్ని మరింతగా ప్రోత్సహించాలా, మరింతగా ఉపయోగించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా అమలు చేస్తూ, నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు తీసుకున్నాను. నమస్కారం.